హలో స్టూడెంట్స్ స్టూడెంట్స్ మీరు బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ వల్ల లాభాలు ఏమిటి బెనిఫిట్స్ అంటే లాభం స్పీడ్ యాక్యురసీ కెపాసిటీ అంటే కెపాసిటీ టేక్ ఆఫ్ లార్జ్ అమౌంట్ అమౌంట్ కూడా తక్కువ పడుతుంది ఓకే అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసిన కంప్యూటర్ ఏం అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి బెనిఫిట్స్ ఇవన్నీ బెనిఫిట్స్ అని మనకి స్టూడెంట్స్ మీరు కొంతమంది వీడియోస్ అన్లైక్ చేస్తున్నారు అంటే డిస్లైక్ చేస్తున్నారు దయచేసి డిస్లైక్ చేయద్దండి మీకు ఏమన్నా అర్థం కాకుండా నన్ను అడగండి నేను ఒకటికి రెండు సార్లు చెప్తాను స్టూడెంట్స్ మీరు ఎందుకు డిస్లైక్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు సో మీకన్నా అర్థం అయితే డిస్లైక్ చేయండి మీకు అర్థం కాలేదు ఎందుకు డిస్లైక్ చేస్తున్నారో మీకు అర్థం కాకుండా డిస్లైక్ చేస్తున్నారు సో మీరు అంత దద్ది బుర్రలు అనుకోను సో కాబట్టి డిస్లైక్ మొత్తం చేయొద్దండి కామెంట్లో పెట్టండి మాకు ఇది అర్థం కాలేదు అని ఇక్కడ కనపడుతుంది లాస్ట్లో ఎనీథింగ్ దట్ ఈజ్ ఇది ఏమి అనుకుంటున్నారా నాట్ డిఫైన్డ్ నాట్ దట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ రైల్వే రిజర్వేషన్ రైల్వే రిజర్వేషన్ ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ బ్యాంకింగ్ అండ్ అకౌంట్స్ నెక్స్ట్ వన్ వెదర్ ఫోర్ క్యాస్ట్ నెక్స్ట్ వన్ స్పేస్ రీసెర్చ్ నెక్స్ట్ వన్ మెడికల్ డయాగ్నోస్ నెక్స్ట్ వన్ కెమికల్ అనాలసిస్ స్టూడెంట్స్ ఇది ఒకసారి స్కూల్ నుంచి వస్తున్నప్పుడు సో వర్షం పడి ఇదంతా తడిచిండేది సో ఇక్కడంతా వర్షం పడి నీళ్ళలో తడిసింది ఇది సో కాబట్టి ఏమనుకోద్దండి ఇట్లా అని ఇట్లా పెడుతున్నాను అని చెప్పేసి సో మరి నేను కొత్త నోట్ రాసి పెట్టే లోపల తెరలాడుతుంది కాబట్టి సో ఇప్పుడు ఇది పెడుతున్నాను సో దయచేసి ప్లీజ్ కంప్యూటర్ వల్ల బెనిఫిట్స్ ఏమి అంటే చూడండి పని ఫాస్ట్గా అయిపోయింది రైల్వే రిజర్వేషన్స్ బ్యాంకింగ్ అండ్ అకౌంట్స్ వెదర్ ఫోర్కాస్ట్ అండ్ స్పేస్ రీసెర్చ్ అండ్ ఎందుకు ఎందుకు పనికి వస్తుంది కంప్యూటరు సో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది మనకి ఎక్కడెక్కడ ఫాస్ట్గా పని అయిపోతుంది సో అది కంప్యూటర్ వాళ్ళ బెనిఫిట్స్ చూసుకున్నారు కదా సో చూసేది మాత్రమే కాదు ఏదైనా ఒక బుక్లో రాసుకోండి ఇది కూడా మీకు ఎప్పుడైనా కానీ ఇంపార్టెంట్ అవుతుంది కంప్యూటర్ వాళ్ళ బెనిఫిట్స్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ స్టూడెంట్స్ రాసుకోండి మా ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ